దానికి ముఖ్య కారణం మన రాజ్యాంగం, మన ఎలక్షన్ కమిషన్ మీరు చలాయించే ఓటు. ఈరోజు అమెరికా లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా వాళ్ళ ప్రెసిడెంట్ ఎన్నికలు చేసుకోవాలంటే గొడవలు వస్తున్నాయి. మీరు గత 2 సంవత్సరాల ముందు మీరు చూసి ఉండొచ్చు, ఒక ప్రెసిడెంట్ని వేరే ఎన్నికలు చేసిన తర్వాత ఆ ప్రెసిడెంట్ని మళ్ళా సీట్ ఆక్యుపై చేసుకోవాలంటే ఎంత టైం పట్టింది. మన దేశంలో అలా లేదు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఒక డెమోక్రసీ ఒక బలం, దీన్ని మనం అందరూ కూడా పెంచుకోపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన స్వాతంత్రం మన చేతిలో ఉండాలి. రేపు మీ ఎవరో వచ్చేసి మీ పైన ఇష్టం వచ్చేలాగా కేసు పెట్టేశారు, మీ పైన ఇష్టం వచ్చేలాగా దాడి చేశారు, మీ పైన మీ ఆస్తిని తీసుకుపోయారు, లేదా మీ మీద ఎక్స్ప్లాయిటేషన్ చేశారంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆలోచన? ఇవన్నీ మనము ఒక రాజ్యాంగ పద్ధతులు, వీళ్ళన్నీ ఒక మంచి రాష్ట్రాన్ని తయారు చేయాలంటే మంచి లీడర్స్ని ఎన్నుకోవాలి. ఆ మంచి లీడర్స్ని ఎన్నుకోవాలన్న బాధ్యత మన అందరు. మనము రెస్పాన్సిబుల్గా ఉంటే, మనము రెస్పాన్సిబుల్గా ఓటు వేస్తే కులం మతం డబ్బు ఇవేమి లేకుండా మజల్ పవర్ ఇవేమి లేకుండా మనము నిజమైన వ్యక్తికి ఎవరు మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారో, మనం అందరినీ ఆపర్చునిటీ ఇస్తారో, వాళ్ళందరికీ మా వాళ్ళని మనం లీడర్స్గా ఎన్నిక చేస్తే మనం అందరం కూడా బాగుంటాము, మన దేశం కూడా ముందుకు వెళ్తుంది.